చూశారు కదండి హిందూ బంధువులరా ఆ భక్తుల ఆవేదన ఆ భక్తుల బాధ వారి బాధ ఆవేదన అంతా ఒకటే మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించకపోయినా కనీసం తిరుమలకి వెళ్ళి మేము అక్కడ కొబ్బరికాయన కొడతాం మాకు తిరుమలకి అనుమతించండి అని మొరబెట్టుకుంటా అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ టీటీడీ అధికారులు కానీ కరుణించకపోగా వారిని అంతా కూడా వెనక్కి పంపించేశారు ఆ భక్తులంతా కూడా దూర ప్రాంతాల నుంచి కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి ఆశతో వెంకటేశ్వర స్వామిని చూద్దామనేసి వస్తే నిరాశతో వెనుదిరిగినారు హిందూ బంధువులరా ఇంతకన్నా దారుణం ఉంటుందా వారు అడిగినటువంటి కోరిక మాకు దర్శనం కల్పించలేకపోతున్నారు సరే అండి కనీసం మేము కొండ మీదకి వెళ్ళి తలనీలాలైనా ఇస్తాం అది కూడా కాదంటే గుడి ముందు కొబ్బరికాయ కొట్టుకుని ఓ కర్పూరం వెలిగించి మా బాధ మా గోడు మా కోరికలను ఆ స్వామివారితో చెప్పుకుని వెళ్ళిపోతాము మమ్మల్ని తిరుమలకి అనుమతించండి అనేసి మొరబెట్టుకున్నారు అక్కడ వినేటువంటి అధికారి కానీ పంపించేటువంటి సిబ్బంది కానీ ఎవ్వరు కూడా లేరు ఎంత దారుణం అంటే ఇది ఎంత అన్యాయం అంటే భక్తులారా ఒక్కసారి చూడండి మరొకసారి

చూశారు కదండి ఇంత దారుణం ఉంటుందా భక్తుల సౌకర్యార్థం కోసం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఒక ధార్మిక సంస్థ ఏర్పడింది మరి అక్కడ వచ్చినటువంటి భక్తులకి ఏదో ఒక రూపంలో తిరుమలకి తీసుకుని వెళ్ళి వాళ్ళు అడిగిన విధంగా అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి ఏదో వాళ్ళ కోరిక చెప్పుకొని వెళ్ళిపోతామంటే ఆ సౌకర్యం కూడా కల్పించకపోతే మీరు ఎందుకు అనేసి ఈరోజు మేము అడుగుతాం హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉంటే ఇలానే ఉంటుంది వాళ్ళకి ఏం తెలుసు భక్తుల బాధ కానీ ఆవేదన కానీ వాళ్ళ మనసు కానీ వారికి ఏమీ తెలియదు వాళ్ళకి తెలిసినల్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హిందూ దేవాలయాలపై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఇతర మతాల మీద లేనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేవలం హిందూ ధార్మిక సంస్థలు హిందూ దేవాలయాల మీద మాత్రమే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి కాబట్టి హిందూ బంధులారా ఆలోచించండి అందుకే మేము చెప్తాంది సే నోటు ఉండి ఉండీలో డబ్బులు వేయొద్దండి అని మొరబెట్టుకునేది మేము ఇందుకోసమే ఎందుకు వెయ్యాలండి ఉండిలో డబ్బులు ఎవరి కోసం వెయ్యాలి డబ్బులు వేల ఎకరాల భూములు ఏమైనాయి మరి ఆ దేవుడికే తెలియాలా హిందూ బంధువులున్నారా హిందూ దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం ఉంటే ఇలాంటి ఆంక్షలు నియంత పోకడలు ఇలానే ఉంటాయి మనం ఉండేలో డబ్బులేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది కానీ అధికారులు కానీ అందరూ జీతాలు తీసుకుంటున్నారు ఆ ఉండి సొమ్ముతోనే జీతాలు తీసుకుంటున్నారు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు జీతాలకే పోతానాయి మరి తీరా చూసే ఆ అధికారులకు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ ఆ భక్తుల ఒక్క మనసును అర్థం చేసుకోలేకపోతున్నారు ఆ భక్తులు ఏమన్నా కోరరాన్ని కోరికలు కోరినారా అయ్యా దర్శనం కుదరదు అంటున్నారు సరే మీరు చెప్పింది మేము అర్థం చేసుకుంటాను కనీసం కొండ కన్నా పంపించండి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఒక కర్పూరం విలిపించుకొని మా కోరికను దూరం అయినా ఆ స్వామివార్త చెప్పుకుంటాం అదొక్కటి అడిగినారయ్య వాళ్ళు ఇంకేమన్నా అడిగారా మీ ఆస్తులు అడిగారా లేదా మీ ఇంటికి వస్తామన్నా అడిగినారా మీ కనికరం లేదా మనసులు లేవా మీకు మనసులు బండరా అయిపోయినాయ్యా మీకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి వచ్చినటువంటి భక్తుల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తారా వారికి ఏదో ఒక విధంగా తిరుమల క్షేత్రానికి పంపించి అక్కడ ఏదో ఒక రూపంలో వాళ్ళు అడిగిన విధంగా టెంకాయ కొట్టుకుంటామంటే కూడా మీరు కొండకు పంపిన అంటారే మీరు అవసరమా మాకు మా హిందూ దేవాలయాలపై ఎందుకోసం మీరు ఉన్నారు మా దేవాలయాలపైన భక్తుల సౌకర్యాలు భక్తులకి దర్శనం కల్పించలేని మీరు వాళ్ళు అడిగిన విధంగా కూడా చేయలేని మీరు ఎందుకు మాకు అసలుకి హిందూ బంధువులారా ఆలోచించండి ఉండిలో డబ్బులేసి మన నెత్తిన మనమే పెట్టుకుంటాను ఒక బండరాయిని అవసరమా మనకి బిన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు హిందువుల చేతిలో దేవాలయాలు ఉండేవి కానీ ఈరోజు హిందువుల చేతిలో లేదు అక్కడ ప్రభుత్వ చేతిలో ఉంది ప్రభుత్వం చెప్పిన అధికారుల చేతిలో ఉంది ఆ అధికారులు చెప్పినట్లు దర్శనం సమయాలు దర్శనాలు కొండకు పోవాలన్న అనుమతి ఈరోజు అల్లిపిరి వద్దే ఆపివేస్తున్నారు నిలిపివేస్తున్నారు కొండకు కూడా వెళ్ళలేని పరిస్థితి వెళ్ళాలంటే అనుమతులు ఏమిటి ఇది వేల సంవత్సరాల నుంచి లేని ఈ చట్టాలు నియమ నిబంధనలు ఈరోజు ఏమిటయ్యా ఇవంతా అసలుకి మీరు చెప్పారు రోజు నలభై వేల మందికో ముప్పై ఐదు వేల మందికో దర్శనం కల్పిస్తానమనేసి అనేసి వారు అడిగింది దర్శనం కాదు తిరుమల కొండపైకి పోయి ఒక కొబ్బరికాయ కొట్టుకుంటామంటే దానికి ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు అదే ఏ విఐపి వస్తానాడు వివిఐపి వస్తానారు అంటే వెంటనే వారికి ఎయిర్పోర్ట్ కాడికి తిరుమల వెహికల్ పంపించి ఆ వెహికల్ ద్వారా కొండకు చేర్చి వెంటనే దర్శనం పెడతానరే సామాన్య భక్తుల మీద మీకు కనికరం లేదా సామాన్య భక్తులకి మీకు దర్శనం కల్పించరా హిందూ బంధువులారా ఆలోచించండి సేవ్ తిరుమల ఓం నమో వెంకటేశ్వరాయ నమ